ద్వారకా తిరుమలలో వన్ టైం సెటిల్మెంట్ హౌసెస్ మీద నేను అధికారులు అదే నాయకులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన ప్రకారం పేదింటి అక్కజెల్లి కళ నెరవేర్చే భాగ్యంలో మనందరూ తెలిసిన విషయం ఇప్పుడు ఇల్లు కొన్ని 31 లక్షలు ఇవ్వడం దాంట్లో శాఖ మొదలుపెట్టాయి. కానీ 1983 నుంచి ఏదైతే అప్పుల్లో కట్టుకున్న అవశేషాలు వాళ్ళకి 1 లక్షన్నా 2 లక్షలున్నా 50 వేలున్నా అదే 5 వేలుంటే 5 వేలు కట్టలేకను మిగతా 1 లక్ష 2 లక్షలు ఎంత ఎంత ఉన్నప్పటికీ వన్ టైం సెట్లు 10 వేలు రూరల్ ఏరియాలో 10 వేలు అదేవిధంగా అర్బన్లో 15 వేలు అదేవిధంగా కార్పొరేషన్ ఏరియాలో 20 వేల కింద నిర్ణయించి వాటిని మనం క్లియర్ చేసి వీళ్ళకి ఇచ్చే భాగ్యం ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళు ఇష్టమైతే కట్టుకోమని ఎందుకంటే వీళ్ళ మన దౌర్జన్యంగా చేసి కట్టి పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే గత వాళ్ళకి ఒక పట్టా ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్యూచర్లో ఆ సైట్ ఆ పట్టాను పట్టుకెళ్ళి బ్యాంక్ వెళ్తే 70% లోన్ కూడా ఇచ్చేలాగా ఏర్పాటు చేశారని దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోమని చెప్పడం వరకు ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తాం అందరికీ తెలిసిన విషయం. దాంట్లో వాళ్ళ పేదలకు ఇచ్చే భాగ్యంగా వాళ్ళ కార్యక్రమం చేసేందుకు నాకు చాలా ఆనందం ఉంది. వాళ్ళ ఈ ఓటీఎస్ని సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ ఉపయోగించుకుని చేయమని మన ఏ దొరకం గోపాల్ పండుగ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని తెలియదు.